అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ జగనన్న ముఖ్యమంత్రి అయ్యి వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 75 రోజులే అయినది. ఈ 75 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఊహించినటువంటి విధంగా హామీలు ఇచ్చినటివే కాకుండా ఇవ్వనివి కూడా 75 రోజుల్లో దరిదాపుగా 80% హామీలు మరి అసెంబ్లీ ద్వారా శాసనం చేయటమే కాకుండా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధానంలో 75 రోజుల్లో ఇంత ఘనత సాధిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే మేము 75 రోజులు అంటున్నామో వాళ్ళ పరిపాలన 75 రోజుల్లో ముగిస్తుంది అనగా ఇక్కడ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మేము వచ్చిన 75 రోజుల్లోనే 80% పైగా మేము సాధిస్తే 75 రోజులు అధికారం ముగిస్తనంగా తూతు మంత్రంగా స్కీములు తెచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకొరకే అడ్రస్లు గల్లంతైనవి. ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకోలేక అదేదో సామెత చెప్తారు, చింత చచ్చిన పులుపు చావలేదని. వీళ్ళకు జనమంతా నెత్తిమీన మొటిక్కాయలు వేసినా ఇంకా సిగ్గు లేదు తెలుగుదేశం నాయకులకు. 75 రోజుల్లో ఏందో జరిగిపోయినట్టు నానాక ఆర్భాటము అల్లరి. ఏం ఓపిక పట్టుకోవడానికి ఆ మాత్రం కూడా మీకు ఏం ఓపిక లేకుండా అయిపోయిందా? రాజకీయాలు వద్దు, ఓట్లు వేసేదాకా అయిపోయింది. కుల మతాలు వద్దు, రాజకీయ పార్టీలు వద్దు, వర్గాలు వద్దు, ఇన్నట్టు చెప్పి అన్నిటికీ అతీతంగా వాలంటీర్ల వ్యవస్థను ఎంతోమంది తెలుగుదేశం నాయకులకు కూడా అవకాశం వచ్చింది, సెలెక్ట్ అయినారు. ఆ రోజుల్లో జన్మభూమిలో ఏం జరిగింది ఒకసారి మిమ్మల్ని మీరు మననం చేసుకోండి, ఏం చేసినారని సంగతి. ఎంత నిర్దాక్షిణ్యంగా గేట్లు పెట్టి వసూలు చేసినారు, ప్రతిదానికి ఒక రేటు ఫిక్స్ చేసి. ఇవాళ పారదర్శకంగా జరుగుతుంది. రేపు గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంకా పారదర్శకంగా జరగబోతుంది. ఇలా పనులు చేస్తూ పోతుంటే మెచ్చుకోవాల్సింది పోయి నిన్న అన్నా క్యాంటీన్లు మన జిల్లా వరకు సంబంధించి నిన్న అన్నా క్యాంటీన్లు నిరసన ఉంటాయా? అన్నా క్యాంటీన్లు ఎప్పుడు ప్రవేశపెట్టినారు? నిజంగా ఇళ్ళకి ఏమన్నా చిత్తశుద్ధి ఉండి ఎన్టీ రామారావు పైన ఏదన్నా కొద్దిగా గొప్ప అభిమానం ఏదన్నా ఉండింటే నువ్వు వచ్చిన వెంటనే 2014లో అధికారం లేక వచ్చిన వెంటనే స్టార్ట్ చేసిండాల్సింది, చేయలేకపోయినావు. 2018 ఎలక్షన్లు వస్తాయనగా మొదలుపెట్టారు. అది కూడా ఎవరి కొరకు మొదలుపెట్టారు? పేద ప్రజల కొరకు కాదు, తన కార్యకర్తలకు, తన దగ్గర ఉన్న కాంట్రాక్టర్లకు కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా చేసినటువంటి పని అది. ఒక్కొక్క క్యాంటీన్కు దరిదాపుగా 38 లక్షలు వెచ్చించి ఎంతమందికి భోజనాలు పెట్టారా? మీ రికార్డులన్నీ తీస్తున్నాం. ఎవరెవరైతే మీరు తిమింగ్లాల్లాగా మింగి కూర్చున్నారో, పందికొక్కుల్లాగా బొక్కినారో గవర్నమెంట్ సొమ్మును, అవంతా కట్టిస్తాం, అదంతా కట్టిస్తాం. ఎన్క్వైరీలు నడుస్తున్నాయి, ఎందుకు ఉబలాట పడతారు? ఇప్పటికైనా సరే, ఏంటంటే ఇండ్లకే పరిమితం చేసినారు మిమ్మల్ని జనాలు. ఏదో వీధులు లేక వద్దాం అనుకుంటున్నారు జనాలు మిమ్మల్ని. వీధులు లేక కూడా రప్పించే పరిస్థితి ఉండదు సుమా, గుర్తుపెట్టుకోండి. మేము ఒకటే చెప్తున్నాం, ఇంత అంటే పర్ఫెక్ట్గా రూల్ చేస్తున్నటువంటి జగనన్నకు మీకు ఏమాత్రం కూడా విలువలతోనో ఇంకోటితోనో చిత్తశుద్ధి ఉంటే మంచి పనికి మెచ్చుకోవాల్సింది పోయి, మంచి పనులకు మెచ్చుకోవాల్సింది పోయి మీరు 2 నెలల్లోనే ఏదో జరిగిపోయినట్టు రాద్ధాంతం చేయటం విడ్డూరంగా ఉంది. దగ్గర దగ్గర 40 క్యాంటీన్లు జిల్లాలో పెట్టారు, మున్సిపల్ ఏరియాలలో అది పెట్టిందే. మున్సిపల్ ఏరియాలలో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు,
కూలీలు స్లమ్ ఏరియాలు ఉంటాయి, వాళ్ళకు ఉపయోగపడాలనే క్యాంటీన్ల ఉద్దేశం. మా మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, సెప్టెంబర్లో మంచి రద్దీ ప్లేసులలోనే జనాలకు ఉపయోగపడే విధంగా పేద ప్రజలు సక్రమంగా భోంచేసేటట్టుగా రాజన్న క్యాంటీన్లు పెట్టబోతున్నాము అని. దానికి మీకులాగా దోసుకతినే కాంట్రాక్టర్లను పిలిచి ఒప్పచెప్పడం అనేది జరగదు. రివర్స్ టెండర్ విధానంలో ఖచ్చితంగా పారదర్శకంగా ఎవరికి ఏ కాంట్రాక్ట్ ఇస్తున్నాము, ఎంతకి ఇస్తున్నాము, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, రోజుకి ఎన్ని భోజనాలు అవుతున్నాయనే సంగతి కూడా ఖచ్చితంగా బోర్డు మీద ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. అది పారదర్శకం అంటే మీరు క్యాంటీన్లు పెట్టి దోచుక తిని రోజుకు 100 మంది కూడా పెట్టినారో లేదు, అది కూడా యాడో అక్కడ ఇక్కడ మీకు కావాల్సిన స్థలాలలో పెట్టి జనం లేని చోట పెట్టి ఇవాళ మీరు దాన్ని రాద్దాంచం చేయటమా? మీకు మీకు సిగ్గుండొద్దు కొంచెమన్నా ఆ రకంగా చేయటం కొరకు? ఇది ఇట్లంటే విజయవాడ కృష్ణమ్మ నది ఒడ్డున ఏందా మీ రాద్దాంతం? ఎంత జనం చీదరించుకుంటున్నారంటే ఎవరన్నా చంద్రబాబు నాయుడు ఎంత తొండి మనిషి అంటే నిజంగా ఏది చేసినా అంటే తను తప్పులు చేస్తూ మళ్ళీ యాగిలు చేయటం ఎంత దుర్మార్గంగా యాగిలు చేస్తారంటే రాత్రి పూట నువ్వు ఏమి ఇంట్లో ఎందుకు ఉండలేకపోయినావు? మరి నీకు ఆపద రాదు, ఇండ్లు సక్రమంగా ఉంది, ఇండ్లు గట్టిగా ఉంది, మరి ఇంట్లో ఎందుకు ఉండలేకపోయినావు? అర్ధరాత్రి పూట ఎందుకు పారిపోయినావు? అంటే నువ్వు సేఫ్టీగా ఉండాలి, నీ వస్తువులు సేఫ్టీగా ఉండాలి, ప్రజల మధ్యన రాద్ధాంతం చేయాలా? ఏదో ఒకటి చేస్తున్నావు అనిపించుకోవడం కొరకు ఇవాళ మీ ముఖాల మీద ఉమ్మేస్తుంటే, జనమంతా మీ ముఖాల మీద ఉమ్మేస్తుంటే ఏదో ఒకటి డైవర్ట్ చేయటం కొరకు ఇవాళ ఇంత 10 ఏళ్ళ నుంచి లేనటువంటి విధంగా ప్రాజెక్టులు నిండినాయి, చెరువులు నిండుతున్నాయి, నిండు కుండల్లాగా ప్రాజెక్టులు కనపడుతుంటే అది మీ కడుపులు మండిపోయి మా 5 ఏళ్ళ గవర్నమెంట్లో ఒకరోజు కూడా నిండలేదు, ఇవాళ ప్రాజెక్టులు ఇన్ని నిండుకుండల్లాగా నిండుతున్నాయని మీ కడుపులు మండిపోయి ఏదో రాద్దంతం చేయాలా, డైవర్ట్ చేయాలని చేయటం కాకపోతే అంతకంటే ఏమని చెప్పండి? ఇవాళ కండ్లేదు పెడితే తాగేది కాదు, నీ ఉంటున్న కొంప మునిగిపోయింది ఎందుకు చంద్రబాబు నాయుడు అని అంటే కేవలం అల్లరి చేయాలా, యాగిలు చేయాలా, అనవసరమైనటువంటి రాద్దాంతం చేయటం కొనుక్కున్నారు తప్ప దాంట్లో వాస్తవాలు లేవు. ఏదైతే ఇప్పటికైనా నువ్వు నీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అయింటే దాంట్లో కాపురం చేసి ఇవాళ నా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఇంత ధైర్యంగా దీంట్లో కాపురం చేస్తానని చెప్పుకొని ఉంటే ఇవాళ అందరూ సంతోషపడేవాళ్ళేమో. రాత్రి పారిపోయి నువ్వు కిందున్న సామానంత పైన పెట్టుకొని నీ బండ్లన్నీ అడంగో చోట దూరం పెట్టి నీకు నువ్వు సేఫ్టీ కూర్చొని ఇవాళ ఎన్నైనా మాటలు మాట్లాడతావా అంటే గవర్నమెంట్ మీద బ్లేమ్ చేయటం కొరకు. అందుకొరకే చెప్తున్నాం, ఇప్పటికైనా నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉండినా వెంటనే ఆ ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఎందుకంటే నీ శ్రేయస్సు గురించి గవర్నమెంట్ చెప్తుంటే మొండికేసుకొని కూర్చొని ఇంకా ఏదో అల్లరి చేయాలనుకుంటే నీకు నువ్వే ముప్పు కొని తెచ్చుకున్నట్టే చంద్రబాబు నాయుడు. ఇప్పుడైనా గ్రహించుకొని చెప్తున్నాం, తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తున్నాం, ఈ జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు. ఎందుకంటే ముఖం మీద ముఖాలు పగిలిపోయేటట్టు కొట్టినారు జనం, తెలుగుదేశం నాయకుల ముఖాలు పగిలేటట్టు కొట్టినారు. గ్రహించుకోండి, మీకు మీరు కూడా జగనన్న ఒకటే చెప్పాడు, మాకు మతం వద్దు, కులం వద్దు, రాజకీయం వద్దు, అందరికీ సహకరిస్తాం. ఏదైతే అంతో ఇంతో 2019న మాకు ఓటు వేయని వారు ఉన్నారో వాళ్ళ మనసులు కూడా కరిగించే విధంగా మేము పరిపాలన కొనసాగిస్తాం, వాళ్ళు కూడా ఓట్లు మాకు వేసే విధంగా మా పరిపాలన ఉంటుంది అని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికే 75 రోజుల్లోనే మీరు ఆ పరిస్థితి చూసింటారు, రాబోయే రోజుల్లో ఇంకా అంతకంటే అద్భుతంగానే ఉంటుంది తప్ప ఇంతకంటే ఏం తగ్గదు. మీరు కూడా మీ మనసులు మార్చుకోండి, చేతనైతే సహకరించండి, లేకపోతే ఇండ్లలో కూర్చోండి తప్ప బజార్లోకి వస్తే ఇప్పుడేదో 20 మంది 23 మంది ఉన్నారు.
ఇరవై మంది ఇప్పటికే డైలమల పడిపోయినారు. ఆ ఉన్నె మూడు కూడా ఊడగొట్టుకోకుండా చూసుకోండి తెలుగుదేశం నాయకులు అని చెప్తున్నాం. థ్యాంక్ యూ. నిన్న మొన్న తెలుగుదేశం నాయకుల వ్యవహార తీరు చూస్తే చాలా విచిత్రంగా ఉంది. లోకేష్ బాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విజయవాడ బ్యారేజీకి వాటర్ పోకుండా పడవలు అడ్డం పెట్టి మా ఇండ్లు ముంచెట్టినారని. అంటే చిన్నపిల్లడు అనుకుంటున్నాడా లేకుంటే ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా అనేది అర్థం కావడం లే. 3 సంవత్సరాలు మంత్రిగా చేసినాడు, ఆ జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ సెక్రటరీగా ఉన్నాడు. అంటే ఇంత అమాయకులను ఎట్లా పెట్టుకున్నారనేది అర్థం కాకున్నది. ఒక పడవను అడ్డం పెట్టి జల ప్రవాహాన్ని ఆపగలుగుతారా? 70 గేట్లు ఎత్తి అక్కడి నీళ్ళు కిందికి వదులుతూ ఉన్నారు. ఒక గేటు కాదు, ఒక గేటుకు పడవ అడ్డం పెడితే మునిగిపోయే ఇండ్లు ఆ ఇంట్లో ఎందుకు ఉండవు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడేటువంటి వాళ్ళు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అక్కడ. అందుకే ఆయనకు సార్థకత పేరు పెట్టారు, ఆ పేరును సార్థకత చేసుకుంటున్నారు, పప్పు అనేటువంటి పేరు. అలాగే ఒక బోటును అడ్డం పెట్టి నా ఇండ్లు ముంచుతున్నారంటారు. ఒక డ్రోన్తో వాటర్ ఫ్లోను అసిస్ట్ చేసేదానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 డ్రోన్లను పంపించి ఎంత వాటర్ వస్తుంది, ఎంత రిలీజ్ చేయాలి, కింద ప్రాంతాలకు ప్రమాదం లేకుండా వరద ప్రమాదం లేకుండా ఎట్లా మనం ప్రొటెక్ట్ చేయాలి, పైన ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి నగరం మునిగిపోకుండా ఎంత వాటర్ రిలీజ్ చేయాలనే దానిలకు ఒక డ్రోన్లను పంపించి వాటర్ అసెస్ చేసేదానికి పెట్టుకుంటే దానిల మీద మా ఇంటిని డ్రోన్లతో తీస్తున్నారు, మా ఇంట్లో ఏముందో చూస్తున్నారంటే నీ ఇంట్లో వజ్రవైడూర్యాలు పెట్టిపోయినావా ఏమన్నా? లేదంటే 5 సంవత్సరాల నుంచి దోచుకునే డబ్బులన్నీ అక్కడేమన్నా పాత్రలలో పెట్టిపోయినావా? అంటే నీ ఇంటి మీదకి ఒక డ్రోన్ వస్తే ఎందుకంత కంగారు పడుతున్నారు తెలుగుదేశం నాయకులు? చంద్రబాబు నాయుడు ఇంటి కాడికి ఒక డ్రోన్ పోయి అక్కడ షూట్ చేస్తే కెమెరా ఎందుకంత గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు తడుముకున్నట్టు ఎగిరేరి పడుతున్నారో అర్థం కావడం లేదు. అసలు ఏముంది ఆ ఇంట్లో? నేను ఈరోజు గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నా, అంత ఒక డ్రోన్ పోతేనే ఆ ఇంట్లో కానీ ఉండేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ అక్కడ రెగ్యులర్గా పోయేటువంటి తెలుగుదేశం మంత్రులైతేనేమి వీళ్ళందరూ ఆ ఇంట్లో ఏం దాచిపెట్టారు? ఇంత కంగారు పడుతున్నారంటే ఆ ఇంట్లో ఏదో మతలబు ఉంది, ప్రభుత్వం ఆ ఇంటిని సోదా చేసి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కాబట్టి ఆ ఇంటిని పోలీసుల చేత సోదా చేపించాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను. ఈరోజు అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతున్నారు. అన్నా క్యాంటీన్లు ఏం చెప్పినారు పోస సత్యనారాయణ గారు? దీంట్లో పూర్తిగా అవినీతి జరిగింది, 100 కోట్ల అవినీతి జరిగింది, ఈ అవినీతిని ప్రక్షాళన చేస్తాం. ఈరోజు అధిక ధరలు కాంట్రాక్టర్లకు ఇచ్చి భోజనం పెడుతున్నారు, అంతకంటే నాణ్యమైన భోజనంతో ఈ కాంట్రాక్టులు క్యాన్సిల్ చేసి పారదర్శకంగా టెండర్లు పిలిచి మేము భోజనం పెడతాము, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తామంటున్నారు. అన్నా క్యాంటీన్లో భోంచేసే రోజు భోంచేసే వాళ్ళేమో మాకు సెప్టెంబర్ నుంచి భోజనం వస్తానని వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు, కానీ ఏ రోజు అన్నా క్యాంటీన్లో రుచి కూడా జరిగినటువంటి తెలుగుదేశం నాయకులు రోజు ఇంట్లో పంచభక్ష పరిమాణాలు తినేవాళ్ళు ఈరోజు అన్నా క్యాంటీన్ల గురించి ఎగిరెగిరి పడుతున్నారు? ఎందుకు వాళ్ళకి ఉలికిపాటు? అంటే 75 రోజుల్లోనే ఏదో చేయలేదు, ఏదో జరిగిపోయింది, ప్రజలకు అన్యాయం జరిగిందని చూపించడానికి. వాళ్ళకు ఎక్కడ జ్ఞానోదయం కాలేదంటే ఎలక్షన్లు ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పటికే మీరు చేసేటువంటి కార్యక్రమాలతో ప్రజలు ఓడించినారు, ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించినారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఒక ప్రభుత్వం వచ్చిన 2 నెలల లోపల 135,000 పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనౌన్స్ చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా భారతదేశంలో ఉందంటే
అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఛాలెంజ్ చేస్తున్నాను, చూపించమండి ఎవరన్నా ఇంతవరకు వచ్చిందేమో. 135,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఆన్రోరియం ఇచ్చి 260,000 మందిని అపాయింట్ చేయడం, అంటే 400,000 మందికి 2 నెలల్లో ఉపాధి కల్పించినటువంటి గవర్నమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. 135,000 గవర్నమెంట్లో ఖాళీగా ఉండేటువంటి ఉద్యోగాలు ఇవ్వలే. 135,000 ఉద్యోగాలను నిరుద్యోగుల కోసం క్రియేట్ చేసి మరి ఆ ఉద్యోగాలు ఇచ్చినారు. అది చిత్తశుద్ధి అంటే. 5 సంవత్సరాలలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఒకసారి మీరు ఆత్మ వంచన చేసుకోకుండా ఆలోచించండి. 140,000 ఉద్యోగాలు మీరు గవర్నమెంట్ దిగిపోయేసరికి ప్రభుత్వ ఉద్యోగాలు 140,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, పోస్టింగ్ ఇవ్వకుండా. కానీ 140,000 ఉద్యోగాలను క్రియేట్ చేసి ఇచ్చినాడు, పాత దానులను ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతూ. ఇవన్నీ చూసి బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. కనీసము ఇప్పుడు బజార్లలోకి వస్తుంటే ప్రజలు ఏమంటాం లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చూసుకుంటూ పోతే మేము బజార్లలో కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది అనేటువంటి భయంతో ఏది దొరికితే అది కుక్కతోక పట్టుకొని గోదావరి ఎదిగినట్టు చిన్న విషయాలను పెద్దగా రాద్ధాంతం చేసి చూపించి ఏదో అన్యాయం జరిగిపోతుంది ప్రజలకని. ప్రజలు హ్యాపీగా ఉండాలి. తెలుగుదేశం నాయకులకు అన్యాయం జరిగింది, ఇక్కడ ప్రజలకు అన్యాయం కాదు, తెలుగుదేశం నాయకులకు అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్లకు ప్రజలు అన్యాయం వాషౌట్ చేసి పడేసినారు. ఈరోజు రాబోయే కాలంలో కూడా పుట్టగతులు లేకుండా చేసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి ఇదంతా ఫ్రస్ట్రేషన్లో తట్టుకోలేక, ఏం చేస్తున్నామో తెలియక, ఏం మాట్లాడుతున్నామో తెలియక, మా భవిష్యత్ ఏంటని అర్థం కాక ఆందోళన. నా ఇంటికి ఎటువంటి ముప్పు లేదన్నావు, నా ఇల్లు బ్రహ్మాండంగా ఉందన్నావు, ఈరోజు అర్ధరాత్రి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ఇంట్లోకి పోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీ ఇంటిని కాపాడడానికి ఇసుక సంచులేసి నీ ఇంట్లోకి నీళ్లు పోకుండా పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాపాడుతుంది తప్ప తెలుగుదేశం నాయకులు పోయి నీ ఇంటికి ఎవరు అడ్డంగా పండుకోలేదు నీళ్ళు అడ్డం నీళ్లు రాకుండా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి నీ ఇంటిని కాపాడుతున్నాడు. నీ ఇంట్లో ఉండేటువంటి 1,000 కోట్లను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనుకోవాలి మీరు. కాబట్టి 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంటే చాలు, ప్రజలకు ఏం చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉండాలి. మర్రి చెట్టుకు కూడా ఉంటుంది 1,000 సంవత్సరాలు, ఊడలు తప్ప ఏం రావు. మామిడి చెట్టుకు 4 సంవత్సరాలలో పండ్లు కాస్తాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచి ఏదైనా సరే ఇప్పటికైనా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి, నువ్వు నిజంగా నికార్సైనటువంటి ప్రతిపక్ష నాయకుడైతే మంచిని హర్షించాలి, చెడు చేస్తుంటే సలహాలు ఇవ్వాలి. మంచిని కూడా నువ్వు విమర్శించేటువంటి పరిస్థితులలోకి పోయి ఈరోజు ఎక్కడ పోతున్నావో తెలియని పరిస్థితి వచ్చింది. నీ ఇంట్లో నువ్వు ఉండలేనటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. హైదరాబాద్కు రాత్రి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు కృష్ణమ్మ తల్లి పరుగులు పెడుతూ ఈరోజు విజయవాడ నుంచి సముద్రంలోకి 100,000 క్యూసెక్ల నీళ్లు పోతూ ఉంటే దాన్ని చూసి ఓడ్చలేనటువంటి పరిస్థితి. ఇంకా రాబోయే కాలంలో వీళ్లకు మతి ప్రేమించి జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర పన్ని వర్షాలు ఎక్కువ పడగొట్టి నీళ్లు తెచ్చి మమ్మల్ని ముంచుతున్నాడనేటువంటి మాటలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారుతున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు బజార్లలోకి వస్తుంటే ప్రజలు ఏమనడం లేదు. మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేశారంటే పిచ్చి వాళ్ళు రోడ్ల మీద కనపడితే ఏ రకంగా తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో ఇచ్చబెడతారో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులకు సలహాలు ఇస్తున్నాను.